పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉండటం ఎంత నిజమో దుష్టశక్తి ఉండటం కూడా అంతే నిజం. వీటి వల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య అనుమానాలు, భార్యాభర్తలు విడిపోవడం, అలాగే కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, చెడు ప్రయోగాలతో సతమతం అవడం, ల్యాండ్ సమస్యలు, ప్రేమించిన వారు విడిపోవడం, ప్రేమికుల మధ్య గొడవలు అవడం, అలాగే పిల్లలు చదువులో వెనుకపడటం, ఉన్నట్టుండి చిన్నపిల్లల ఆరోగ్యం క్షీణించడం, పెళ్లి కుదరకపోవడం, ఇంట్లో గృహశాంతి, లక్ష్మీశాంతి ఇలాంటివి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు గురుగారికి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం పొందండి. గురుగారి నెంబర్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం భార్యని భర్త ఎలా వశీకరణ చేయాలో తెలుసుకుందాం. ఈ వశీకరణ తంత్రం ద్వారా మీకు మీ భార్య పూర్తిగా వశీకరణం అవుతుంది. ఇప్పుడు ఈ వశీకరణ తంత్రం ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం దీన్ని కేవలం భర్తనే చేయాలి, ఇది భార్యాభర్తలకు మాత్రమే ఉపయోగపడుతుంది, పనిచేస్తుంది. మీ భర్త మీరు కొన్ని మెంతులు తీసుకొని దాన్ని తెల్ల బట్టలు వేసి ముడుపు కట్టి దానికి పసుపు కుంకుమ వేసి మీరు ఎవరినైతే అంటే మీ భార్య పేరుతో సహా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రం జపించిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు ఆ మంత్రం ఏంటో తెలుసుకుందాం. ఓం నమో భగవతి భగభాగదాయని అముకిం మామావశ్యం కురుకురు స్వాహి. ఈ మంత్రంలో అముకిం అను చోట మీ భార్య పేరు రావాలి. ఇలా ఈ మంత్రాన్ని 121 సార్లు జపించి దాన్ని మీ జేబులో లేదా మీరు పడుకునే ముందు మీ దిండు కింద పెట్టి పడుకుంటే మీ భార్య మీకు పూర్తిగా వశీకరణం అవుతుంది. మిమ్మల్ని తప్పించి పరాయి పురుషుని వంక కూడా చూడదు. మీ వెంటే తిరుగుతుంది, మీరు చెప్పిన పనల్లా చేస్తుంది. ధన్యవాదములు.